నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూరో సైకాలజీ థెరపిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. మాధవి గారు, అయితే చేతపడి చాలా పెద్ద టాపిక్, కానీ నిజంగా ఉందా లేదా అన్నది చాలా మందితో, కొంతమందితో మాట్లాడినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆహా నిజంగా ఉందా చేతపడి అని. అయితే దీనికి సంబంధించి చాలా మంది నాతో కూడా డిస్కస్ చేశారు, కాల్స్ చేసి మాకుందండి, మాకు చేశారండి అనే సందర్భాలు ఎన్నో. సో అసలు నిజంగా చేతబడి ఉందా, అసలు చేతబడి చేస్తే ఆ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న రీసెంట్గా విన్న ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎవరో ఒక ఆవిడ వెరీ రీసెంట్గా ఈ ఏమంటారు సంథింగ్ ఏదో ఇష్యూతో ఫీల్ అవుతూ ఆమె వశీకరణ మంత్రం చేసుకుందంట. ఓకే, వశీకరణ మంత్రం చేసి ఆమె సఫర్ అవుతుంది. అసలు ఈ వశీకరణ మంత్రం అనేది చేతబడిలోకి వస్తుందా? అసలు అసలు వశీకరణ మంత్రం ఎందుకు చేయాలి? అసలు చేయవచ్చా ఎవరంటే వాళ్ళు? అసలు ఏంటిది, వీటి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. చేతబడి అండ్ వశీకరణ, ఈ రెండు కీవర్డ్స్ అన్నారు మీరు. ఇక్కడ ఏంటంటే చేతబడి అనేది అంటే వినడానికి చాలా ఫ్యాన్సీ టర్మ్లా ఉంటుంది, అది కాకపోతే వెరీ సీరియస్ యాక్టివిటీ, వెరీ సీరియస్ యాక్టివిటీ. అంటే అది తాంత్రిక పద్ధతుల్లో జనరల్గా అలాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి ఇండియాలో, చాలా ప్రొఫ్యూజ్గా వాడతారు ఇవి. వాళ్ళు అవే వాళ్ళు కూడా ఉన్నాయి, అయ్యో ఈ రోజుల్లోనే ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రాంతాలు. మనం ఆన్ కెమెరా మాట్లాడుకోవద్దు కానీ ఆ ప్రాంతాల పేర్లు కూడా తెలుసు. బట్ ఆ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా అవి మాత్రమే చేస్తారు. మంత్ర జోలికి వెళ్ళనే వెళ్ళరు వాళ్ళు, తంత్ర సిద్ధితోనే చేస్తారు ఏదైనా సరే. వాళ్ళకి అవన్నీ చిటుకుని చిటుకుని చిటుకున్న రిజల్ట్స్ కావాలి వాళ్ళకి. చిటుకుమంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందో అట్లా కావాలన్నమాట. సో వాళ్ళు చేసుకుంటారు అవి. అంటే ముందు మొట్టమొదట దాన్ని ప్రోత్సహించడం చేయించడం కూడా తప్పే. ఎవరైతే వాళ్ళకి ఆ విద్యలు నేర్పిస్తున్నారో అది కూడా తప్పు, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ చేతబళ్ళు కానివ్వండి లేకపోతే ఈ వశీకరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా వశీకరణ అన్నా ఇట్స్ లైక్ సినానమ్ ఆఫ్ చేతబడి అంటాను నేను, అంతే కదా. వశీకరణం ఏమిటి అది, అసలు అవసరం, అసలు ఎందుకు అది వశం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మనకి బుద్ధి ఉంటే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా మనతో బాగుంటారు. దానికి వశం ఏమిటి, మళ్ళీ కారణం ఏమిటి, అంతే కదా. సో ఏం అక్కర్లేదు. సో ఇక్కడ ఏంటంటే అటువంటివి సింపుల్ అండి. మీరు అడిగినట్టు వశీకరణ చేసి ఆవిడ బాధపడుతోంది అన్నారు, ఆవిడ చేసింది మంచి పద్ధతి కాదు, సో కాబట్టి కాన్సిక్వెన్స్ వెంటనే అనుభవించింది, మంచిదే, సంతోషం. ఎవరంటే వాళ్ళైతే ఇంకా చేయొద్దు, చాలా చాలా క్లియర్ ఈ విషయం. సో ఇలాంటివన్నీ వింటుంటే ఏంటో అసలు ఇదంతా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇవి కాన్సిక్వెన్స్లీ చాలా చాలా అంటే చాలా దూరం తీసుకెళ్ళిపోతాయి. మీరు ఇంకొకటి అన్నారు, ఐ మీన్ చేతబడి చేసిన వాళ్ళకి చేయబడ్డ వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? లక్షణాలు అంటే అన్నీ కోల్పోయి ఉండేటట్టుగా, నిద్ర రాకపోవడము, కోపం బాగా దీర్ఘంగా పెరిగిపోవడము, కోపం వస్తే ఏదైనా గుద్దేసి పగల కొట్టడం, సామాన్లు విసిరేయడం, లేకపోతే ఆకలేయకపోవడం, తిన్నదల్లా కక్కేయడం, లేకపోతే టైం గాన్ టైంలో లేచి తినడం, లేకపోతే అంటే టైం గాన్ టైంలో అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా ఏదో మీటింగ్లో ఉన్నారు, మూడింటి తిన్నా నాలుగింటి తిన్నా నాకు ఏదో అయిపోయింది, అలా కాదండి. అంటే అసలు తినాలని లేక ఒక 24 గంటలు తినకుండా, తినాలనిపించకపోవడం, ఆకలి తెలియకపోవడం, ఆకలి నిద్ర సింపుల్ డెఫినేషన్లో చెప్పాలంటే మన మీద మనకి స్పృహ లేకపోవడం, మన చర్మ తత్వం మన గుండె తత్వం మనకి తెలియదు చేతబడి, సింపుల్ డెఫినేషన్ లేమన్ లాంగ్వేజ్ అయితే. అయితే ఇక్కడ ఇలాంటివి అయినప్పుడు ఈ వాంతులు అవ్వడం కానివ్వండి, నిద్ర రాకపోవడం కానివ్వండి, మంచం మీద కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళే అటు దొల్లి ఇటు దొల్లి, అటువంటివి అయినా లేకపోతే అది కొంత టైం పీరియడ్ వరకు అయితే, ఏదో ఒకరోజు 2 రోజులు అయితే కాదు కానీ అంత భయపడాల్సిందేం లేదు, ఒక 1-2 నెలలు లేకపోవడం, లేకపోతే ఒకటే పని అసలు మనకి ఏ ప్రాపర్టీ గొడవలో లీగల్ గొడవలో ఏదో గొడవ, ఏదో ఒకటి ఇష్యూ మీద ఇష్యూ వస్తూనే, ఇష్యూ మీద ఇష్యూ రావడము, లేకపోతే ప్రతి దానికి అడ్డులు రావడం. ఇంకొకటి ఏమవుతుందంటే ఇంట్లో సామాన్లు విరిగిపోతాయి జాన్వి, సామాన్ వాటంతటవే విరిగిపోతాయి, అంతటవే విరిగిపోతాయి చిటుక్కుమంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా గాజు సామాన్లు,
చెయ్యి జారిపోవడం సంగతి దేవుడు ఎరువు. కాకపోతే నేను కొన్ని కొన్ని కేసుల్లో, అంటే జనరల్గా ఇళ్ళు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్స్కి వాటికి కన్సల్టేషన్స్కి నేను వెళ్ళినప్పుడు కొంతమంది నాకు లైవ్లో చూపించారు. అది అంటే ఫ్లేమ్ పెట్టి అసలు పెట్టకుండానే చిటుక్కుని ఒకేసారి ఎక్స్ప్లోడ్ అయిపోవడం, అటువంటివి అవుతూ ఉంటాయి. అవి నేను రెండు ఇన్స్టెన్సులు చూశాను నా కెరీర్లో, అంటే మిగతా విన్నాను, ఈ రెండు మాత్రం నా కళ్ళతో చూశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటివన్నీ అయినప్పుడు అది బేసిక్గా నెగటివిటీ, నరఘోష, చేతబడి ఇవన్నీ ఒకటేనండి. అంటే చేతబడి, నరఘోష, నరదృష్టి ఒకటేనా? ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్, చేతబడి ఫిజికల్గా ఏదన్నా తంత్రసిద్ధి చేస్తే చేతబడి, బట్ నరదృష్టి అంత భయంకరంగా ఉన్నది కూడా దాంతో ఈక్వలేగా. ఇప్పుడు కొంతమంది కళ్ళు వేసుకుని ఎలా చూస్తారంటే, అంటారు కదా బండరాత నరుడి కంటికి నల్లదైనా పగులుతుందని. మరి అటువంటప్పుడు మరి ఇంకా దానికి దీనికి పెద్దగా తేడా ఏముందంటాను నేను, అంతే కదా. ఇంకా అంత లేసి కళ్ళు వేసి, అంత లేసి నెగటివ్ ఫీలింగ్తో అంతేసి ఉళ్ళంతా ఉబ్బిపోయి చూసేసేటప్పుడు ఇంకా అవతలది పగలకేం చేస్తుంది? ఇంకా దానికి మళ్ళీ చేతపడికి వేరే డెఫినేషన్ లెక్కర్లేదు, ఇంచుమించు ఒకటే. అవి చేయకుండా, ఎందుకంటే లేకపోతే వీళ్ళు ఏదో బాగుపడిపోతున్నారని ఏడవడము, లేకపోతే వీళ్ళకి ఏదో వెనకలేదో అయిపోతుంది, మనకేదో చెప్పట్లేదని ఏడవడము, ఇలాంటివి చేసేవాళ్ళు మన రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాం. సో ఇటువంటివి అన్నీ కూడా ఈ ఆస్పెక్ట్లోకే, ఈ అంబ్రల్లా కిందకే వస్తాయి ఇవన్నీ సెగ్మెంట్స్, అంతే డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్. అయితే జనరల్గా నరదృష్టి తగిలింది అంటే కనుక ఉప్పుతో దృష్టి తీస్తే, ఉప్పు తిప్పేస్తే తగ్గిపోతుంది అంటారు కదా, మరి ఇది చూస్తుంటే చాలా పెద్దదిలా ఉంది, ఉప్పు సరిపోతుంది అంటారా? ఉప్పుతో చేసే ప్రక్రియలు ఏమి ఇక్కడ సరిపోవలే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు కొంతమంది భైరవ మంత్రాలు కానివ్వండి, లేకపోతే కాలభైరవుడు మంత్రాన్ని చక్కగా రెగ్యులర్గా రోజు చదువుకోవడం, కాలభైరవ అష్టకం, కాలభైరవ అష్టకం చదువుకునేటప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఆదిశంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం అని అనుకుని మాత్రమే చదవాలి. ఆదిశంకరాచార్యుల వారి పేరు తలుచుకోకుండా కాలభైరవ అష్టకం అనేది చదువుకుంటే జనరల్గా తీవ్రత్వం ఎక్కువ అవుతుంది మనలో మనకే, అంటే కాస్త కోపం కానివ్వండి, లేకపోతే కాస్త ఆ కాలభైరవుడి ఆయన ఉగ్ర స్వరూపం అలాంటివి. అదే ఆదిశంకరాచార్యుల్ని మనం తలుచుకుంటే ఆ శాంతము, ఆ ప్రశాంతత మనకు ఉంటుంది. సో మనకి పుస్తకాల్లో ఇచ్చి ఉంటారు. సో ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు నిత్యం సాయంకాలం ప్రదోష సమయంలో బిట్వీన్ 5:45 to 6:45, ఇంకా మీరు ప్రతిరోజు క్యాలెండర్లు తిరగేయకుండా 5:45 to 6:45 బ్లైండ్గా ఆ టైంలో కూర్చుని 2 సార్లు కాలభైరవ అష్టకం కానీ చదువుకున్నట్లయితే సింపుల్గా సరిపోతుంది. రెండవది ఏంటంటే ఆలం అంటారు పట్టిక, ఆలంని ఒక మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నట్లయితే అంత, కేజీపావో, కేజీన్నరో, 2 కేజీలో, 2.5, వాటెవర్ ఇట్ ఇస్, కానీ దీనికి అంత పెద్ద క్వాంటిటీ అక్కర్లేదు, ఒక చిన్న గడ్డ ఆలం అయినా చాలు. ఆ చిన్న గడ్డను తీసుకుని ఇనుప గిన్నె ఒకటి కొనుక్కోండి, అయాన్ బౌల్, ఇనుప గిన్నె ఒకటి తీసుకుని ఇంట్లో అలా ఉంచేసేయండి దాన్ని నెలకొకసారి. అందుకని అన్నాను చిన్న గడ్డ తీసుకోండి. ఇప్పుడు కేజీపావు 2 కిలోలు తీసుకున్నారనుకోండి, అంతటి దాన్ని మనం ఇక్కడ మనం చేసే చెప్పబోయే ప్రొసీజర్ చేయడం మీకు కష్టం అవుతుంది, మళ్ళీ కాస్ట్ కూడా కదా, ఎందుకు అది మళ్ళీ మనకి. సో అయాన్ బౌల్ ఒకటి తీసుకుని, చిన్న అయాన్ బౌల్, ఆ అయాన్ బౌల్ స్టేబులే, మనం ప్రతి నెల అయాన్ బౌల్ని వేరే ఇనుప గిన్నెని మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లే, అది అట్లానే ఉంటుంది. అందులో ఒక చిన్న గడ్డ అలం వేసి అమావాస్య టు అమావాస్య అనుకుంటే దాన్ని అట్లా ఉంచేసేయండి ఇంట్లో, అంటే మెయిన్ డోర్ దగ్గర, మెయిన్ డోర్ పక్కనో, ఎక్కడో ఎవరికి కనపడిన చోట అలా పక్కన పెట్టేసేయండి. లేదు మాకు అసలు మా ఇష్యూనే మా బెడ్రూము, మేము అక్కడ నిద్రే మేము సరిగ్గా పోలేకపోతున్నాము, మాకు అక్కడే మాకు వెళ్ళగానే పీడకళ్ళు వచ్చేస్తున్నాయి, మాకెవరో ఊపేస్తున్నారు, కరిసేస్తున్నారు, ఎవరో ఏదో చేసేస్తున్నారు అనుకుంటే బెడ్రూమ్లో పెట్టుకోండి. ఓకే, ఐరన్ బౌల్లో ఈ పట్టిక పెట్టేసి పెట్టేసేయాలి. అమావాస్య పెట్టుకున్నారు కదా, మళ్ళీ అమావాస్యకి మీరు ఏం చేస్తారు, ఆ బౌల్ని తీసి ఆ పట్టిక మీద కాస్త అది కాలేంత క్యాంఫర్ పెట్టండి, కర్పూరం, కర్పూరం, పచ్చకర్పూరం, మామూలు కర్పూరం ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది లభ్యం ఉంటే అది చేసుకోండి, దీనికి నియమాలేం లేవు. ఆ క్యాంఫర్తో దాన్ని కాల్చేయండి, కాల్చేసేసి దాన్ని ఎక్కడో జనం తిరగని చోట వాళ్ళ కాళ్ళు వేసి వాళ్ళు తొక్కని చోట, ఎందుకంటే మనం చేసేది అవతల వాళ్ళకి చెడు జరగకూడదు కాబట్టి, ఎక్కడో చెట్ల కింద మూల మారుమూల వేసేసేయండి. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలు. సో మన దృష్టి పోతుంది, మన దోషం పోతుంది, పక్కన వాడికి అస్సలు అంటకూడదు, అది ఇంకా మహాదోషం, మహాదోషంగా చుట్టేస్తుంది, దానికి మళ్ళీ రెమెడీలు ఉండవు, ఏముండవు.
ఎందుకంటే కావాలని చేసిన దానికి ఏం రెమెడీస్ ఉండవు. సో కాబట్టి ఏ చెట్లలోనూ అక్కడ వేయండి. కానీ ఆ చెట్లలో ఉన్న అక్కడ పిల్లలు ఆడుకుంటారు ఇవన్నీ అయితే వద్దండి, ఎందుకంటే పిల్లలు జనరల్గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఆడేసుకుంటూ ఉంటారు. ఏమవుతుందంటే వాళ్ళు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు. అందరికీ అవగాహన ఉండకపోవచ్చు, తల్లులకు కానివ్వండి తండ్రులకు కానివ్వండి, ఉలిక్కి పడుతుంటే ఏదో నిమ్మకాయ తొక్కారో ఏదో అనుకుంటారు, కానీ ఇంత దూరం వెళ్ళరు, ఆలోచన ఎవరికి వెళ్ళదు, పాపం వాళ్ళని అనడానికి లేదు కానీ. సో కాబట్టి అటువంటి దయుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరం చెప్తున్నాము, ఎవ్వరూ తిరగని చోట ఎక్కడ అంటే మారుమూల ఎక్కడైనా ప్రదేశాల్లో ఎక్కడ విసిరేయండి సరిపోతుంది. నిజంగా అంటే ఇవన్నీ కూడా ఒకటే దానికి సంబంధించినవి, ఇవన్నీ చేతబడి కానివ్వండి, వశీకరణ స్టేజెస్ అంటే కుళ్ళు కూడా అలవాటు అంటే జస్ట్ నర దృష్టి మొదలయ్యి అది నర ఘోష నరగోళంగా మారిపోతుంది. అది చెప్తున్నా, ఇప్పుడు కుళ్ళు అనేది ఒక మనిషిలో ఎంటర్ అయింది అనుకోండి, కుళ్ళు స్వభావం అదేమవుతుందండి, మెల్లిగా పెంపొందించి పెంపొందింపబడి పెంపొందింపబడి నర దృష్టి పెట్టే అంత స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత అది ఘోష తీరుతుంది, ఆ తర్వాత లోపల ఆర్తనాదాలు వస్తుంది, ఆ తర్వాత చేతబడి తీరుతుంది, ఆ తర్వాత ఇంకేంటో అవుతుంది, అరుంధతి నీకు పిల్ల అన్నంతా అంతే కదా, ఆత్మ అయినా సరే ఘోషిస్తూ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అబ్బో ఇక ఆ ఘోష దాకా మనం వెళ్ళకూడదు అంటే స్టార్టింగ్ లోనే కేర్ తీసేసుకోవాలి. అంతే అంతే, కానీ నిజంగా పాపం ఒక్కొక్కరిని చూస్తే చాలా చాలా బాధేస్తుంటుంది అండి. నాకు లైవ్ క్లైంట్, నాకు ఎంతో మంది క్లయింట్స్ ఉన్నారండి, ఇది దీంతో నేను చూస్తున్న వాడిని, లేకపోతే ఫ్యామిలీస్ నాశనం చేసేస్తారు కొంతమంది. అది ఆడ మగ అనేది మనం చెప్పుకోవద్దు కానీ ఆన్ కెమెరా ఎవరైనా సరే అది ఫ్యామిలీలు నాశనం చేయడం, వశీకరణలు, ఈ చెత్తా చెదారాలు దయించి వెళ్ళకుండా. అసలు ఆ కుళ్ళు బుద్ధి ఎలా ఉంటుందండి, ఏదో జెలస్ ఒక్కంత వరకు ఎన్నా, అసలు జెలస్ కూడా ఎందుకు, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతాం, ఈ రోజు ఉన్న మనం రేపు ఉండం. సో ఫస్ట్ ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది కదా. ఎస్, అండ్ నిజంగా అండి చాలా మంచి రెమెడీ చెప్పారు. చాలా మంది నాకు ఎన్ని కాల్స్ వస్తుంటాయనండి వీటి గురించి అయితే. సో అండ్ వండర్ఫుల్ రెమెడీ ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే.